వెల్కమ్ టు మనా షెఫ్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కుక్కర్లో చికెన్ బిర్యానీ లేదా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ తయారు చేసుకోవడం, కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ మంచి రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న 700 గ్రాముల చికెన్ తీసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ దంచుకొని వేసుకున్నాను. దీంట్లోనే కారం 1-2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. దీంట్లోనే లాస్ట్గా 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ మసాలాలు అన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోండి. బాస్మతి రైస్ని మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్ తీసుకున్నారంటే మీకు బిర్యానీ పొడి పొడిలాడుతూ మంచి రుచిగా వస్తుందండి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ రైస్ని కడిగిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని 1-10 నిమిషాలు నాననివ్వండి. మనం కుక్కర్లో బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి, 1-10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే ఇలా మసాలా దినుసులు తీసుకోండి. సాజీరా 1/2 టీ స్పూన్, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, దీన్ని బిర్యానీ పువ్వు అంటారు, కొద్దిగా తీసుకోండి, మరి ఘాటు ఎక్కువైపోతుంది. అలాగే చెక్క 1/2 ఇంచులు తీసుకోండి. లవంగాలు 4, జాపత్రి కొద్దిగా, 3 యాలకులు, అనాస పువ్వు 1, బిర్యానీ ఆకు 1. ఈ మసాలా దినుసులన్నింటినీ ఈ ఆయిల్లో వేసుకొని లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు కూడా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 3 లేదా 4 పచ్చిమిర్చీల పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకునే చికెన్ వేసుకోండి. చికెన్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చికెన్ని బాగా వేగనివ్వండి. చికెన్లో నుంచే మీకు వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిందాకా వేయించుకోండి. అలా వేయించుకోవడం వల్ల ఈ చికెన్ బాగా వేగి మంచి రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకునేటప్పుడే మీకు ఉప్పు కారాలు ఏమైనా సరిపోలేదు అంటే కొద్దిగా వేసుకొని వేయించుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకని కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు 1-10 నిమిషాలు ఇలా వేయించుకున్నారంటే మీకు ఈ చికెన్లో నుంచి వాటర్ మొత్తం పోయి ఇలా డ్రైగా అవుతుంది. ఇలా వచ్చిందాకా వేగనివ్వండి. మనకి ఈ చికెన్లో ఏదైనా నీసు వాసన అలా ఉన్నా కానీ పోయి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్నారంటే. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. దీంట్లోనే 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి, మెల్లగా కలపండి, రైస్ విరిగిపోతుంది. మీరు ఈ బిర్యానీని మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానివ్వండి, ఎక్కువ రానివ్వద్దు, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి చూడండి. చూడండి, పర్ఫెక్ట్గా మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మూత తీసిన వెమ్మటనే తినకుండా 1-5 నిమిషాలు ఆగి తినండి. పొడి పొడిలాడుతూ బాగుంటుంది మనకి టేస్ట్. ఇలా బాగా వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా ముద్దలాగా అనిపిస్తుంది. 1-5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత తిన్నారంటే మీకు పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, 1-5 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ బిర్యానీని మీరు రైతాతో కానీ లేదా బిర్యానీ గ్రేవీతో కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా తయారు చేసుకోవడం కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్.